మిలాద్ ఉన్నబీ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణం నల్లబండ బజార్లోని సోరాని మజీద్ దగ్గర 15 మంది పేద కుటుంబాల వారికి కులమతాలకు అతీతంగా ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ వారు పంపిణీ చేశారు. నిరంతరాయంగా పేదలకు సహాయం చేస్తున్న ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మిలాదున్ నబీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముస్లిం సోదరులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు 25 కేజీల బియ్యం, మాస్కులు, శానిటరీ బాటిల్స్ పంపిణీ చేయడమైంది. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ కాసిం వలీ టీచర్ మాట్లాడుతూ మహమ్మదుల యొక్క ప్రవచనాలు వివరించారు. మానవులంతా సమానమేనని, అందరూ కలిసిమెలిసి జీవించాలని, అంటరానితనం పనికిరానిదని, తోటి సోదరుల యొక్క కష్టాలను గమనించి వారికి తగిన సహాయం అందించాలని ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో నురానీ మజీద్ ముతవల్లి కాదర్వలి, హిమాం దస్తవూర్, దండు హుసేనయ్య, డాక్టర్ బూరుగుల కాదర్బాషా, టీచర్ కాదర్బాషా, కమాలయ్య, నబీ సాహెబ్, చిన్న దస్తగిరి, దూదేకుల షరీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.